హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక చిన్ని బుజ్జి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బుజ్జి మాత్రం, చిన్ని, మా నాన్న ఎవరో తెలియదు, మా నాన్న విషయం అడిగితే ఎవరూ చెప్పట్లేదు, అసలు మా నాన్నని చూడాలని ఉంది చిన్ని, కానీ ఎవరు అడిగినా ఆ విషయం చెప్పట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఎప్పటికీ మా నాన్నని చూస్తానో లేదో అని అనిపిస్తుంది చిన్ని అని బుజ్జి చెప్తూ ఉంటుంది. ఇంక అరవింద మాత్రం దేవుడి దగ్గరికి వచ్చి, శివయ్య, నాకు నా బుజ్జి బాధను చూడలేకుంటున్నాను, నా బుజ్జి బాధను తీర్చేలాగా చెయ్యి తండ్రి, ఎలాగైనా మా ఇద్దరిని కలిపేలాగా చెయ్యి, మా బాధను తీర్చు తండ్రి అని వేడుకుంటూ ఉంటాడు. ఇక చిన్ని బుజ్జి బాధను చూడలేక, చిన్ని బుజ్జి, మీ నాన్న ఫోటో గీస్తాను చూడు అని అంటూ ఉంటుంది చిన్ని. ఏంటి, మా నాన్న ఫోటో గీస్తావా అని బుజ్జి అడుగుతూ ఉంటుంది. ఇక చిన్ని బుజ్జి వాళ్ళ నాన్న ఫోటోను గీస్తూ ఉంటుంది. ఇక అక్షర మాత్రం వాయినం ఇవ్వకూడదు, వాయినం ఇస్తే అత్తయ్యకు చెప్తాను అని బెదిరించారు. వాళ్ళు ఎవరో ఏంటో అని అంతా వెతుకుతూ ఉంటుంది, కానీ ఎవరూ కనబడరు. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. తర్వాత శృతి, ఇక తగ్గేదేలే, ఏం చేసేది లేదు, ఇక వెళ్ళాల్సిందే, వెళ్ళి నిజం చెప్పాల్సిందే అని దూరంగా ఉన్న బుజ్జమ్మను చూసి మెల్లగా వస్తూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ మాత్రం అపర్ణకు కంకణం కడుతూ ఉంటుంది. ఇక చిన్ని తర్వాత, బుజ్జి, ఇదిగో మీ నాన్న ఫోటో తీశాను చూడు అని చూపిస్తూ ఉంటుంది. ఇది మా నాన్న ఫోటో గీసావా, ఇటు ఇవ్వు అని తీసుకుంటూ ఉంటుంది. మరి చిన్ని బుజ్జి నిజంగానే వాళ్ళ నాన్నను చూస్తుందా? అసలు వాళ్ళ నాన్నను చూడకుండా శృతి ఏం చేస్తుంది అనేది రానున్న ఎపిసోడ్లో చూద్దాం.